హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కృష్ణాకు వస్తున్న భారీ వరద నీటితో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకు భారీగా వస్తున్న వరద నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా బ్యారేజీకున్న 70 గేట్లలో 40 గేట్లను 7 అడుగుల మేర, మరో 30 గేట్లను 6 అడుగుల మేర పైకెత్తి నీటిని క్రిందికి వదులుతున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బ్యారేజీ దిగువకు 279,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలలోని లంక గ్రామాల ప్రజలు నదిలోకి వెళ్ళవద్దని, నాటు పడవలలో ప్రయాణించవద్దని, అలాగే పశువులను నదిలోకి తోలవద్దని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ప్రమాదాలలో చిక్కుకున్న వారి కోసం 112-1070 టోల్ ఫ్రీ నంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఫ్రెండ్స్, కృష్ణా వరదకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.